నన్ను రేయన్న పాపానికి అర్ర గంటలో మీ అమ్మను చంపబోతున్నాను. కాస్కోరా కాస్కో. కనీసం 12 గంటలైనా గడిస్తేనే గాని ఏ డిసిషన్ అయినా తీసుకోలేం. అప్పటి వరకు ఏం చేయలేం. వల్లే నా చెల్లెలకి యాక్సిడెంట్ అయింది. పోరా పోరా ఇక్కడి నుంచి. ఎంత కాదన్నా, నీలో ప్రవహించేది నేను పంచిచ్చిన రక్తమేరా? నువ్వు నన్ను కాదనొచ్చు, కానీ ఆ రక్తాన్ని ఎలా కాదంటావురా? వెళ్తావా? ఏంటి వినిపిస్తుందా? సరే ఉంటానండి.
నాకు తెలిసి మీ నాన్న మిమ్మల్ని వదిలేవేలేక కేవలం తను మీ ఇద్దరు కోసమే బతికిందిరా ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలు ఎదిగి చేతికొస్తే కష్టాలు తీర్తాయి అంటారా కానీ నీ వల్ల తన కష్టాలు పెరిగాయి వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి డాక్టర్ నువ్వు ఆ యాక్సిడెంట్ కేసుని అది నేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది సార్ గంటలు గడిస్తే ఏదైనా హోప్ దొరుకుతుందేమో అనుకున్నాము కానీ అవకాశం లేదు ఆవిడ బ్రతకడం చాలా కష్టం ఒక్క మాటలో చెప్పాలంటే క్లినికల్లీ డెడ్ ఎస్ క్లినికల్లీ డెడ్ డాక్టర్ ఐఎమ్ సారీ బాబు మా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాం సారీ ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప మీ అమ్మ బ్రతకదు ఆ ఛాన్సే లేదు
నువ్వే గెలిచావు. ఇంతవరకు నేనెప్పుడూ నీ గుడికి రాలేదు, వచ్చినా నీకు దండం పెట్టలేదు. ఇది కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఏం చూసుకొని వీడికింత పొగరనుకున్నావు కదూ, అందుకేగా ఆ అమ్మకు ఈ పరిస్థితి తీసుకొని వచ్చావు. గెలిచావు, నువ్వే గెలిచావు, నేనే ఓడిపోయాను. సరేనా, బ్రతికించే అమ్మని బ్రతికించే, ఎందుకంటే నా వల్ల ఆవిడ కూడా చనిపోతే నేను తట్టుకోలేను. నీకు నాకు మధ్య పంతం పోటీ, ఓడిపోయానంటున్నానుగా, తనను బతికించే. ఇప్పటికే నా వల్ల అన్యాయంగా మా తాతయ్య చనిపోయాడు. ఆ బాధనే భరించలేకపోతున్నాను. ఇప్పుడు అమ్మని కూడా చంపకయ్యా. చిన్నప్పటి నుంచి అమ్మంటే నాకు కోపం, అమ్మతో మాట్లాడాలంటే చిరాకు. తను ఎన్నిసార్లు నా కోసం వచ్చినా చీపో అన్నాడు, కానీ ఈరోజు నేనే వచ్చి నిన్ను బ్రతిమాలుతున్నాను. అమ్మని బ్రతికించు, నన్ను ప్రేమించడానికి కాదు, నన్ను తిట్టడం కోసం అయినా అమ్మని కాపాడు స్వామి. అయినా తప్పు చేసింది నేను, శిక్ష ఏదైనా పడాలనుకుంటే అది నాకు పడాలి. అంతేగాని మధ్యలో ఆవిడేం చేసింది? నేను మొండోణ్ణి స్వామి, నేను ఎవరు లేకపోయినా సరే బతికేస్తాను. కానీ నా చెల్లెలు ఉష, మావయ్య, అత్తయ్య, అమ్మమ్మ వీళ్ళందరికీ అమ్మ కావాలి. నా వల్ల వాళ్ళందరికీ అమ్మ దూరం కాకూడదు. ఇన్నాళ్ళు నేను ఏదనుకుంటే అది చేయగలను అని అనుకునేవాడిని, కానీ ఈరోజు నాకు అర్థమైంది స్వామి, నేనేమీ చేయలేను. అమ్మ బతకడం కష్టం అంటుంటే ఏడవడం కూడా చేత కాని వాడిని. అమ్మ కోసం ఫస్ట్ టైం ఏదైనా చేయాలనుకున్నా, ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. నా కోసం కాకపోయినా వాళ్ళందరి కోసమైనా మా అమ్మని బ్రతికించు.
చెప్పారేంట్రా? ఏమైంది? అది చచ్చిందో లేదో? డాక్టర్లు బతకడం కష్టం అంటున్నారు. అయితే బతికేస్తుందన్నమాట. డాక్టర్లు బాగానే ట్రై చేస్తున్నారు డాడీ, బతికించేటట్లే ఉన్నారు. ఏదో ఆపరేషన్ ఉందంట, అది కాని చేస్తే హోప్స్ పెరుగుతాయంటున్నారు. కనీసం భయపడదామంటే అది కుదరడం లేదు. అసలు ఏంట్రా నా కొడుకు జాతకం? ఆడికి అసలు చావనేదే లేదా? రౌడీలతో దండించినా చావలేదు, ప్రొఫెషనల్ షూటర్తో షూట్ చేసినా తప్పించుకున్నాడు. ఈ కాపాడడానికి ఆడు ఈడు సావాల్సిందే గాని ఈడికేం కాదా? చెప్పాను కదా డాడీ, వాడిని ఏం చేయలేం. ఎందుకు చేయలేం? అయినా ఆడు చచ్చిపోతే ఉందిరా. ఆడి తాత ఆడికి తెలియకుండానే చచ్చిపోయాడు, కానీ ఆడి తల్లి ఆడి కళ్ళ ముందే చస్తుంది. చావదని డాక్టర్సే అంటున్నారు డాడీ. ఏది ఆ డాక్టర్ ఒకసారి ఫోన్ కలుపు. డాక్టర్ నేను వస్తాను, మీరు పదండి. హలో డాడీ, డాక్టర్ లైన్లో ఉన్నారు. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? చెప్పండి సార్. ఏటి ఆపరేషన్ చేసేయడానికి రెడీ అయిపోతున్నారా? అవును సార్. పేషెంట్ పేరు రేఖ, యాక్సిడెంట్ కేసు, అంతేనా? అవును సార్. అది మీకు ఎలా తెలుసు? ఆ యాక్సిడెంట్ చేయించిందే నేను. అర్థమైంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆపరేషన్ చేసి. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. అలాగే సార్. గుడ్. వైద్యో నారాయణ హరి. వైద్యుడంటే చెవిలో నారాయణ మంత్రం చెబుతూ హరి అనిపిస్తాడు. నా పాయింట్ నీకు అర్థమైంది కదూ? అర్థమైంది సార్. మీరేం కంగారు పడకండి, ఆపరేషన్ నేను దగ్గర నుండి చేస్తాను, అయిపోతుంది. భయపడకండి, ఆవిడ కళ్ళు తెరుస్తుంది. డోంట్ ఊరుకోమ్మా, మీ అమ్మకేం కాదు.